గోపిమోహన్ గారు ఇంకా చాలా మంది స్క్రీన్ ప్లే రైటర్స్ మీరు మీ కందమూరి గారు ఎట్లయితే హెల్ప్ చేశారో అదే సిద్ధాంతాన్ని మీరు ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. 100% ఇట్స్ అంటే ఆయన రావటానికి అంటే యండమూరి గారు ఇచ్చారు, దట్స్ ద ఫస్ట్ ఇన్స్పిరేషన్. నేను హాలీవుడ్ సినిమాలు ప్రపంచ సినిమాలు అవన్నీ తెలుసుకుంటున్నప్పుడు సడన్గా ఒక ఐ ఓపెనింగ్ ఏంటంటే అంటే గాడ్ ఫాదర్ డైరెక్టర్ ఆ కథ రాసుకోలే, మేరీ పూజో అని వాడు రాశారు. జురాసిక్ పార్క్ది స్పీల్బర్గ్ రాసుకోలే, బట్ అయినా వాళ్ళందరూ నెంబర్ వన్ కదా. తెలుగులో రెండు ఇదేంటి రాఘవేంద్రరావు గారు అయ్యో ఆయన కథలు రాయడు, బట్ ఎంత గొప్ప వాళ్ళు వాళ్ళంతా. సో ఆ క్రెడిట్ల గులా అనేది తీసేవసలు వారేయాలి ఫస్ట్. డైరెక్టర్గా మన విజన్కి సపోర్ట్ చేసే రైటర్స్ ఎవరు ఉంటే వాళ్ళకి చేయాలి. అండ్ అది నాకు ప్రిన్సిపల్గా ఫ్రేమ్ అయింది బ్రెయిన్లోనే. అందుకనే సంతోషం సినిమా ఫస్ట్ ప్రెస్ మీట్లోనే నేను చెప్పింది వెరీ క్లియర్గా, ఈ బ్రహ్మానందం ట్రాక్ని ఈ క్లైమాక్స్ ట్రాక్ రాసిన త్రివిక్రమ్ శ్రీనివాస్కు థ్యాంక్ యూ అని చెప్పాను. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ సేయింగ్ క్లైమాక్స్ డైలాగ్స్ ఆర్ సూపర్ సూపర్ సూపర్, దట్ బికెమ్ ఎ బర్డెన్ ఆన్ మీ అనమాట. రెండు రోజుల్లోనే అరే నేను రాలేదు అనేది అది ఒక ప్రోగ్రామ్ వేసుకొని చెప్పాల్సి వస్తున్నది. సో ఇట్లా కాదు వాళ్ళు కదా రాసింది, ఇన్ఫాక్ట్ నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు వాళ్ళు చేయదని చలోమని చెప్పాలని అలా నేను అది ఫస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను అనమాట. ఈవెన్ ఇఫ్ యూ రైట్ ఏ సింగిల్ డైలాగ్ ఐ విల్ గివ్ ఏ క్రెడిట్ ఫర్ దట్ ఆల్సో, అండ్ ఎవర్ వాంట్ ఎనీబడీస్ క్రెడిట్, ఇట్స్ ఎ బర్డెన్ ఫర్ మీ. అది వాళ్ళ చాయిస్, అంటే ఎవరి డెసిషన్ వాడిది, వాడు ఎందుకు వేసుకుంటున్నాడు అనేది నన్న పవర్ బిజినెస్. నేను వేసుకోవటం తప్పని నమ్ముతున్నాను, అట్లా నేను చేయండి. అందుకని ఇప్పుడు కిషోర్ గోపు అనేసి ఈ సినిమాకి ఇంకొక అబ్బాయిని స్క్రీన్ ప్లే రైటర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో వై ఓన్లీ స్క్రీన్ ప్లే వై నాట్ స్టోరీ అన్నానంటే ఏంటంటే బేసిక్ ఫండమెంటల్గా కథ నేను వేసుకుంటున్నాను అండ్ ఐఎమ్ వర్కింగ్ విత్ దట్ గై ఎవరితోనైనా. సో ఇద్దరం ఆల్మోస్ట్ అది కూడా ఏంటంటే ఈ క్రెడిట్లు అనేవి ఏంటంటే చిన్న ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లో షేరింగే తప్పితే నా స్టోరీలో వాళ్ళు బోల్డ్ అంతా పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళ స్క్రీన్ ప్లేలో నేను పార్టిసిపేట్ చేస్తాను. ఓవరాల్ ఒకళ్ళనొకళ్ళు అనుకొని ఇట్లా జస్ట్ షేరింగ్ ద క్రెడిట్స్ అంతే. ఈ శౌర్య సినిమా కథకు వచ్చి అది ఒరిజినల్గా పుట్టిందేనా ఇక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యారా? యా లేదు, ఈ కామెడీ ఏంటన్నానంటే అసలు నేను సినిమా చూసి ఎత్తే ప్రయత్నం అనేది ఈ జీవితంలో ఎప్పుడు చేయొద్దని అనుకుంటున్నాను. కానీ మీరు కరణ్ జోహర్ సినిమాలు బాగా ఇన్స్పైర్ అవుతారు. ఇన్స్పిరేషన్ వేరు, నేను చెప్తున్నాను వాడి సీన్లు ఎత్తం, వాడి స్టోరీ స్ట్రక్చర్ని ముట్టుకోము. ఒక గొప్ప సినిమా చూసినప్పుడు ఒక గొప్ప ఎమోషన్ ఉన్నప్పుడు మనం ఇలా చేయాలి అని అనేసి ఒకటి ఇన్స్పైర్ అనిపిస్తుంది. అదే తప్పితే ఇప్పుడు నేను గ్రీక్ వీడియో చూశాను, చూసిన తర్వాత ఏదో వెబ్సైట్లో ఒక ఫ్రెంచ్ సినిమా అది దాని పేరు రాశారు ఇది ఇట్లనే ఉంటుంది, వాళ్ళ ఫాదర్ది ఏదో ద్రాక్ష తోటలు ఉన్నాయని తెలిసి ఒక మెటీరియలిస్టిక్ పర్సన్ వెళ్తాడనమాట. వెళ్ళి ఆ వైన్ యాడ్ అమ్ముకోవాలని చూడటం, వాడు అక్కడ వర్కర్స్ అందరితో అటాచ్ అవ్వటం, అలా అదొక సినిమా ఉందనేది నాకు తెలియదు సినిమా రిలీజ్ అయ్యేంతవరకు. రివ్యూ రైటర్స్ రాశాక చూశాను, చూశాక కూడా అసలు గ్రీక్ వీడికి అది ఎట్లా వాళ్ళు కనెక్టివిటీ ఫీల్ అయ్యారనేది నేను పర్సనల్గా కనెక్ట్ అవ్వలేకపోయాను. బట్ ఏంటనంటే ఇక ఇవన్నీ పనికిరాని తగాదాలు ఇవన్నీ, ఎందుకు ఆడ ఒప్పి ఒక సినిమాలు అనేవి జనాలకు నచ్చితే చూస్తున్నారు లేకపోతే చూడట్లేదు. అంటే అన్నీ మళ్ళీ కాపీ కొట్టడం మంచిది కాదు ఈ డిబేట్ కూడా నేను చేయట్లేదు, ఎవడి పర్సనల్ వాడితే. బట్ నా వరకు ఏంటా అన్నానంటే నాకు ఐ ఫీల్ మోర్ ఇన్సెక్యూర్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సచ్ థింగ్స్. పిచ్చోర్ మనం రాసుకుందాం లేదంటే బయట మంచి కథలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదా, ఆ భారం మీద వాడు తీసుకుంటాడు, మనం ఎందుకు ఎత్తేసామని ఈ చెత్త పేర్లని. సో మీరు కరణ్ జోహర్ సినిమాలు ఏవి కాపీ కొట్టలేదు ఇప్పటి వరకు? అంటే సీన్స్ పరంగా కూడా? సీన్స్ పరంగా కూడా కొట్టలేదు. మీకు ఏమైనా ఉంటే చెప్పు నాకు ఇప్పుడు సరదాగా, నువ్వు అంటున్నావు కదా ఫ్రాంక్గా మాట్లాడమని, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా ప్లీజ్ షూట్ మీ. ఐఎమ్ ఛాలెంజింగ్ ఈస్ కాదు కాదు ఐ సీరియస్లీ వాంట్ టు నో ఇఫ్ సంబడి ఈస్ సేయింగ్ లైక్ దట్ జస్ట్ షో మీ వన్ సీన్ మ్యాన్, ఇగో ఈ సీన్ ఆ సినిమాలో ఉంది కదా ఇది నువ్వు ఎత్తింది కాదా అని చెప్పా మనం. బట్ ఓకే అంటే ఇన్స్పైర్ అయితే అవుతారు. కాదంటే ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు రామ్ గారు అంటే ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చిన సినిమాలలో
ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు వచ్చి ఆ గొప్ప సినిమా తీశాడు శివ అని. తర్వాత అందరూ విలన్ క్యారెక్టర్లు తక్కువ మాట్లాడాలి ఇవన్నీ అవి పెట్టారు. పెట్టగానే ఏం చేస్తారంటే ఆయన తెత్తారు, ఆయన ఇన్స్పిరేషన్ ఉంది అట్లా అని అంటారు. ఆ టైంలోనే దిల్వాలే దుల్హనే లే జాయేంగే అను కుచ్చుకుచ్చు హోతాయ్ వాళ్ళకి అది వేరు. అది ఎందుకు వచ్చింది అని అన్నానంటే ఎందుకు వచ్చిందో నాకు తెలుసు, బట్ ఏంటి అని అంటే ఐ నెవర్ అదే అంటే ఇప్పుడు ప్యాటర్న్గా చూస్తే కుచ్చుకుచ్చు హోతాయ్లో హీరోకు కొడుకుంటాడు, సెకండ్ హాఫ్లో లవర్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ చచ్చిపోయి ఉంటుంది. వాళ్ళు చూసిన సోల్ అది వాళ్ళు సంతోషం ఉందనుకో వాళ్ళు అట్లా ఫీల్ అవుతూ ఉన్నారు. వచ్చాడు సెకండ్ హాఫ్లో మళ్ళీ అమ్మాయిని కలిశారు ఇది అని వాళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చి ఉంటుంది. బట్ నేను వేసుకున్న కథ అది కాదు. అసలు నువ్వు ఒక అమ్మాయిని ఎత్తుకొని వెళ్తే అమ్మాయి చచ్చిపోయింది, ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి? అలా వచ్చినోడికి తప్పనిసరి ఈ ఇంటికి రావాల్సి వస్తుంది. వచ్చినప్పుడు హీ రియలైజెస్ అరే నీ అమ్మ ఇంత ప్రేమించి పెంచుకున్నారు వాళ్ళ అమ్మాయిని, అలాంటి అమ్మాయిని నేను ఎత్తుకుపోయానా? అప్పుడు వాళ్ళు ఎంత మిస్ అవుతూ ఉంటారని ఒక క్యారెక్టర్ ఫీల్ అయ్యి, ఇప్పుడేంటా అని అంటే పాపం వాళ్ళందరూ యాక్చువల్గా సంతోషంలో మిస్ అయ్యి డిలీట్ అయింది సీన్. వీళ్ళందరూ ఫ్యామిలీ మొత్తం బిఫోర్ ఇంటర్వెల్ కూర్చొని నువ్వు పెళ్లి చేసుకో బాబు పాప కోసం ఏం చేసుకో అని అడుగుతారు. బట్ వాడేమో ఇంకా అమ్మాయి ప్రేమలో ఉంటాడు, అది ఎలా బ్రేక్ చేయాలో తెలియని పొజిషన్లో. ఆ సీన్ తర్వాత విశ్వనాథ్ అక్కడ నేను చేసుకోను అని చెప్పిన తర్వాత అది కూడా విశ్వనాథ్ గారిని అప్పుడు వస్తాడు, ఇంకా నేనన్నా చెప్తే వింటాడేమో అని స్టేషన్కి వస్తారనమాట. తప్పు నీది కాదు బాబు, నాదే. 20 ఏళ్ళు గారాబంగా పెంచుకున్న కూతురు నీ కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోవటానికి సిద్ధపడిందంటే నువ్వు ఎలాంటి వాడి అయి ఉంటావో అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆ రోజే నీ గురించి మంచిగా ఆలోచించుంటే ఈరోజు మనకి స్థితి ఉండేది కాదు. ఈ విషయం నాకు నువ్వు వచ్చిన కొద్ది రోజుల్లోనే అర్థమైంది. పెద్దవాడిని కదా, బయటపడలేకపోయాను. ఇప్పుడు కూడా బయటపడకపోతే నిన్ను శాశ్వతంగా దూరం చేసుకుంటానేమో అని భయంతో వచ్చాను బాబు. నేను చూసిన ఎంటైర్ ఎమోషనల్ పర్స్పెక్టివ్ ఈజ్ డిఫరెంట్. ఈ వాళ్ళకి ఎందుకు అని అంటే ఎస్ వాళ్ళకి అలా అనిపించి ఉండొచ్చు, వాడు హీరోకు పిల్లగాడు ఉన్నాడు పెళ్ళాము చనిపోతుంది, సెకండ్ హాఫ్కి వచ్చేసాకల్లా మళ్ళా ఇంకొక అమ్మాయితో ప్రేమలో పడతాడు. మీరు హిందీలో ఎక్కువ ఎవరి మీకు ఎక్కువ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? నాకు యాష్ చోప్రా గారు ఫస్ట్, తర్వాత సూరజ్ బర్యాతే. అంటే నాకు చాలా 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 ఇష్టమైన పీపుల్ వాళ్ళిద్దరు. ఇంపాక్ట్ ఎక్కువ ఉందన్నమాట, ఇద్దరు ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా తీస్తారు వాళ్ళు డెఫినెట్గా. అంటే ఈవెన్ ఆయన డర్ కూడా నాకు ఇష్టం. యాష్ చోప్రా గారు తీసిన డర్ సినిమా ఉంది కదా, నేను ఎక్కడ ఇష్టపడ్డానంటే నా లైఫ్ ప్యాటర్న్లో నేను ఓవరాల్గా ఓహో నా శక్తి ఇక్కడ ఉంది అని నేను తెలుసుకునే విధంగా చేసిన సినిమాలు అవన్నీ. ఇప్పుడు డర్లో కూడా ఎక్స్ట్రాడినరీ ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది, హీరో క్యారెక్టర్ చాలా బాగుంటుంది, హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా అది ఇంగ్లీష్ సినిమాకి ఇన్స్పిరేషన్ డర్. అక్కడ ఏంటంటే వేరే రకంగా ఉంటుంది ఆ సినిమా, విలన్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా చేసి వీళ్ళని వీక్ చేస్తారు, వీటికి మించిన ఫ్యామిలీ ఎమోషన్ పెట్టాడు. అలాంటి ఆల్మోస్ట్ ఆ ఇయర్స్ టైంలోనే నేను ఇండిపెండెన్స్ డే అని ఒక సినిమాని చూశాను, రొనాల్డ్ ఎమ్రిచ్ అని డైరెక్టర్, 2012 మొన్న సినిమా తీసాను. తనదంతే ఎయిర్ ఫోర్స్ వన్లో ఒక ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేస్తారు, బట్ వాడు చూపించిన ఎమోషనల్ డ్రామా నాకు విపరీతమైన ఇంపాక్ట్. దాని తర్వాత ఇండిపెండెన్స్ డే అని ఇవన్నీ నన్ను ఓహో ఏదైనా ముందు ఎమోషనల్గా ఉంటే చాలా బాగా నచ్చుతున్నది, నాకు ఇది నచ్చుతున్నదే అని అనేది నేను గుర్తిస్తున్నా. అదే టైంలో నేను ఎవరికి ఏ కథ వేసి చెప్పినా అరే ఈ లవ్ ట్రాక్ బాగుంది ఫ్యామిలీ ట్రాక్ బాగుంది అంటున్నారు, మిగిలింది మార్చం అంటున్నారు. సో అలా 4 కథలు చెప్పాక చివరికి ఎక్కడో మనం ఇక్కడ స్ట్రాంగ్ అనుకుంటా ఇక్కడ వీక్ అనుకుంటా, సో దీన్ని బెటర్ చేసుకుందాం అట్లాంటి ప్రయత్నాల్లో నుంచి చేసిన స్క్రిప్ట్. సార్ అంటే మీరు పర్సనల్గా బేసిక్గా మీరు చాలా కామ్ గోయింగ్ అలా అవ్వడం వలన, లేకపోతే అంటే మీ హీరో క్యారెక్టర్స్ కూడా అలాగే ఉంటాయి అందువల్లనే కొంచెం కమర్షియల్ హీరోస్ మిమ్మల్ని చూజ్ చేసుకోవడానికి వెనకాడుతున్నారు అనేది ఒకటి ఒక టాక్, అంతేనా లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? సార్ ఫండమెంటల్గా ఏంటంటే నన్ను చూజ్ చేసుకోవడానికి వెనకాడుతున్నారంటే నేను అసలు సగం మందిని అప్రోచ్ అవ్వలేదు ఇంతవరకు లైఫ్లో. ఓకే ఫస్ట్ థింగ్ మీరు సాఫ్ట్గా ఉంటాయి హీరో క్యారెక్టర్. యా ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్నానంటే ఫ్యామిలీ ఈజ్ ఏ డిఫరెంట్ జోనర్, యాక్షన్ వస్తే సేఫ్ జోనర్. అంటే వాళ్ళకి ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ హీరోల పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ
ముందు సేఫ్ బెట్టింగ్కి వెళ్ళేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడైతే అంత ఛాన్స్ కూడా లేదు. ఒకప్పుడు ఏంటంటే ఒక ముందు 50-60% సేఫ్ బెట్ అవుతుంది. సక్సెస్ రేట్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్, ఎస్పెషల్లీ ఇన్ ఫిలిమ్స్, 4 పోతే 1 ఆడుతున్నాయి. వరుసగా 2-3 ఇట్లు ఇచ్చిన మా ఎవరు లేరు. సో ఎప్పుడు ఏంటి అని అంటే రిస్క్లా ఫీల్ అవుతూ ఉంటుంది. అదైతే సేఫ్, కనీసం ముందు కొనుక్కున్న వాళ్ళందరూ సేఫ్ ఉంటారు, ఇదైతే ఉండదేమో, ఎందుకనంటే కొనే రేట్లు తక్కువ ఉంటాయని. ఎస్, అంటే అప్పట్లో జనాల టేస్ట్ కూడా అట్లే ఉండేది. ఇప్పుడు అవే అయితే చీగొడుతున్నారు. అంత రొట్టగా ఉంటానంటే ఇప్పుడు పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్ ఆల్. సో దట్ ఈస్ ద ఫస్ట్ కాజ్. సెకండ్, నేను 50% హీరోల్ని ఐ నెవర్ మెట్ హిమ్, ఐ నెవర్ ఆస్ దెమ్ ఐ విల్ టెల్ ఎ స్టోరీ. సెకండ్ థింగ్ అది. థర్డ్ థింగ్ వచ్చేసి కల్నా ఫ్యామిలీ ఫిల్మ్ ఎప్పుడు వాళ్ళ సెకండ్ చాయిస్, ఫస్ట్ చాయిస్ ఎప్పుడు అవ్వదు. ఇప్పటి నుంచే కాదు, ఏ పెద్ద హీరోలు ఎవరైనా మంచి బిగ్ మార్కెట్ ఉన్న వాళ్ళందరికీ ఫ్యామిలీ అనేది సెకండ్ చాయిస్. కామెడీ ఫిల్మ్ ఫస్ట్ చాయిస్ అయింది, యాక్షన్ ఒకప్పుడు ఫస్ట్ చాయిస్ ఉండేది, దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఫస్ట్ చాయిస్ అయింది. ఇది ఎప్పుడు సెకండ్ పొజిషన్లోనే ఉంది. అండ్ అందరి కెరీర్లు డోల్డ్రమ్లోనే ఉంటాయి. ఎవడికాడు సేఫ్ బెట్టింగ్ ప్లే చేసుకోవాలి, చేసుకోవాలి కూడా. సో ఇలాంటివి అన్ని కారణాలు ఉంటాయి అంతే. సో మీరు క్రికెట్ తర్వాత ఎవరిని అప్రోచ్ కాలేదు హీరోని? నేను ఇద్దరు హీరోలను అప్రోచ్ అయ్యాను. అది ఇద్దరితో కూడా ఏంటి అన్నానంటే ఫ్యామిలీ స్క్రిప్ట్తో అవ్వలేదు. ఫ్యామిలీ స్క్రిప్ట్ వద్దన్నారు? ఫ్యామిలీ స్క్రిప్ట్తో అవ్వలేదు. అసలు నేనే కొంచెం గ్రీక్ వీడ్ తర్వాత నేనే ప్యాటర్న్ చేంజ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యి ఉన్నాను. నేను ఏదైనా కాస్త డిఫరెంట్ ఫిల్మ్తో చేద్దాం ఇంకా అని ఎందుకో మనసు కోరుకోవటం మొదలుపెట్టింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.